ओम नमो वेंकटेशाय ज्योतिष शतनांगम चैनल की स्वागत। ई वीडियो लो ओक जातकंलो बुधुडु वक्रिंची उन्नप्पुडु बुध महादश कनुक जरुगुतुन्नट्लयिते एटुवंटि फलितालु जातकुडु अनुभविस्ताडु अनेदि तेलुसुकुन्नामु। ई तोम्मिदि ग्रहाल्लो कूडा बुधुडु नैसर्गिकंगा शुभग्रहमु अयिते बुधुडु चाला साफ्ट सेंसिबल प्लानेट अलागे वेरी फास्ट मूविंग प्लानेट అంటే చాలా సున్నితమైనటువంటి చాలా స్పీడ్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్పీడ్గా మూవ్ అయ్యేటువంటి ప్లానెట్ బుధుడు। ఇటువంటి బుధుడు చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్కి కారకత్వం వహిస్తూ ఉంటాడు। ముఖ్యమైనటువంటి కారకత్వాలను చూసినట్టయితే వ్యాపారానికి ధన సంపాదనకి అలాగే రుణాలకు సంబంధించినటువంటి ఫలితాలకి అంటే అప్పులు చేయడము దాన్ని తీర్చడము డెట్స్ అండ్ లోన్స్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి అలాగే కమ్యూనికేషన్స్ అనేది బుధుడి మీద డిపెండ్ అయి ఉంటుంది। అలాగే వాక్ చాతుర్యం చక్కగా మాట్లాడగలిగేటువంటి ఒక నైపుణ్యము వాక్ సిద్ధి వాక్ చాతుర్యము ఇవి కూడా బుధుడి నుంచి మనము చూడొచ్చు। అదేవిధంగా బుద్ధి బలము సమయ స్ఫూర్తి డిప్లొమసీ అంటాం అంటే లౌకికం తెలిసి మాట్లాడటము ఎక్కడ ఎలా మాట్లాడడం వల్ల మనకి మన పని జరుగుతుంది ఇతరులకు ఇబ్బందులు లేకుండా మన పని మనం చేసుకోవచ్చు ఇటువంటి ఒక బుద్ధి కుశలత చాతుర్యము అనేది కూడా బుధుడి నుంచి చాలా మటుకు ఆ జాతకుడు పొందుతాడు। బలంగా ఉన్నట్టయితే బుధుడు పాజిటివ్గా అదేవిధంగా క్రియేటివిటీకి సంబంధించినటువంటి గ్రహం కూడా బుధుడు। ముఖ్యంగా చాలామంది సినిమా డైరెక్టర్ల విషయంలో కనుక చూసినట్టయితే బుధుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు చాలా చక్కటి మూవీస్ని క్రియేటివ్ మూవీస్ని తీయడానికి అవకాశం ఉంటుంది। ఉదాహరణకి ఒక రాజమౌళి కావచ్చు లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు ఇటువంటి వారి హారోస్కోప్స్ బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వారికి బుధ మహాదశ నడిచినప్పుడు కానీ ఇటువంటి మహాదశలు నడిచినప్పుడు చాలా అద్భుతమైన సినిమాలు వాళ్ళ దగ్గర నుంచి మనము పొందడము వాటిని చూడడం అనేది జరిగింది। ఈ విధంగా బుధుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఒక ప్లానెట్. అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్కి కూడా బుధుడు యొక్క బలం చాలా అవసరమవుతుంది। బుధుడు చంద్రుడితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా హై లెవెల్స్లో ఉంటుంది। అటువంటి వాళ్ళు డైరెక్టర్స్ కనెక్ట్ అయినట్టయితే వారి మాటల్లో కావచ్చు వారి యొక్క సినిమాల్లో కావచ్చు సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనము బాగా ఎంజాయ్ చేయగలము। ఈ విధంగా ఇంత మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి బుధుడు కనుక అతని నేటల్ చార్ట్లో వక్రించి ఉన్నప్పుడు అంటే అతను జన్మించిన టైంలో కనుక వక్రించి ఉంటే బుధ మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని జాతకుడు ఎదుర్కొంటాడు అనేది మనం గమనించాల్సి ఉంటుంది। బుధుడు ఎంత సాఫ్ట్ ప్లానెట్ ఎంత మంచి ప్లానెట్ అయినప్పటికీ రెట్రోగ్రేడ్ అయినప్పుడు మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యి ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంటుంది। ఉదాహరణకి బుధుడు కనుక వక్రించినట్టయితే వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడము సాధారణంగా మనం వింటూ ఉంటాం ఓడలు బడులు అవడము అని ఆ విధంగా చాలా హై పీక్లో ఉన్నటువంటి బిజినెస్ కూడా గ్రాఫ్ పడిపోయి మళ్ళీ అప్పులు చేసి అందులో కూరుకుపోవడము ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి బుధుడు వక్రించి ఉన్నప్పుడు ఆ మహాదశ జరుగుతున్నప్పుడు చాలా అవకాశం ఉంటుంది। రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ యొక్క మహాదశ ఎప్పుడు కూడా ఆ జాతకుడు గమనించుకొని తగు జాగ్రత్తగా చేసుకోకపోతే అతనికి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ బుధుడు। అదేవిధంగా బుధుడు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్. ఇటువంటి బుధుడు కనుక వక్రించినప్పుడు సాధారణంగా ఉద్యోగంలో ఉన్నవారు కావచ్చు వ్యాపారంలో ఉన్నవారు కావచ్చు వారు మాటల్లో కొంత పొరపాటుని స్లిప్ అవ్వడము ఒక మాట అది ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడము దానివల్ల రాంగ్గా తీసుకోవడము దానివల్ల ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది రావడము ఇటువంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది బుధుడు కనుక వక్రించి ఉన్నట్టయితే। కమ్యూనికేషన్ విషయంలో కూడా చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది। అయితే అతను ఇంటెన్షనల్గా ఒక హర్టింగ్గా మాట్లాడకపోవచ్చు లేకపోతే అబ్యూజింగ్గా మాట్లాడకపోవచ్చు కానీ స్లిప్ ఆఫ్ ఎ టంగ్ వల్ల వారు ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది। అదేవిధంగా ఆర్థిక పరంగా చాలా నష్టాలని చవిచూసి తర్వాత అప్పులు చేసి
అప్పులు తీర్చడానికి మళ్ళీ వేరే చోట అప్పులు చేయాల్సి రావడము, ఇటువంటి అప్పులు సమస్యలు ఎదుర్కొని దాని నుంచి ఎలా బయటపడాలి అని సతమతమవుతూ ఉంటారు. బుధుడు కనుక వక్రించి ఉన్నట్టయితే ఆ మహాదశ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్తో సంబంధం ఉన్నప్పుడు స్పెక్యులేషన్ బిజినెస్లు ఎవరైనా ఉంటే అది చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు వరకు స్పెక్యులేషన్గా బాగా రాణించినప్పటికీ, ఉదాహరణకి బుధ మహాదశ ముందు వచ్చేది శని మహాదశ, శని మహాదశ కూడా స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్తో స్ట్రాంగ్గా కనెక్షన్ పెట్టుకుని ఉంటే శని మహాదశలో బాగా స్పెక్యులేషన్ రంగంలో రాణించవచ్చు. కానీ బుధుడు కూడా కనెక్షన్ పెట్టుకుని వీక్గా ఉన్నట్టయితే, అంటే రెట్రోగ్రేడ్ అయ్యి ఉన్నట్టయితే స్పెక్యులేషన్లో అనుకోని తీవ్ర నష్టాలని ఎదురు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదాహరణకి మూవీ డైరెక్టర్స్ విషయంలో బుధ మహాదశ జరుగుతూ బుధుడు కనుక రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే వారి యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వారు ఏ ఆలోచనలో అయితే ఏ ఆలోచనతో అయితే ఒక సినిమాని డైరెక్ట్ చేసి తీస్తారో అది ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవడం, దానివల్ల అదొక ఫ్లాప్ మూవీగా ఒక ఫెయిల్యూర్ మూవీగా నిలిచిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అంచనాలు తారుమారవడము, తర్వాత ఊహించని నష్టాలను ఎదుర్కోవడము, అపవాదులు అపనిందలు ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా బుధుడు రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఆ మహాదశలో ఆ జాతకుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ విధంగా చూసినట్టయితే ఒక్కొక్క ఇంట్లో కనుక బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి ఉన్నట్టయితే ఆ మహాదశ జరుగుతున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో అని మనం క్లుప్తంగా చూసినట్టయితే, లగ్నంలో కనుక ఉండే రెట్రోగ్రేడ్ అయితే ఆ వ్యక్తి ఆలోచనలు సరిగ్గా ఎదుటివారికి కన్వే చేయలేకపోవడము, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, అలాగే తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణతో బాధపడుతూ ఉండడము, ఇటువంటి కొన్ని సమస్యలని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ, ఆ మహాదశలో ఫినాన్షియల్ లాసెస్, సివియర్ రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే అంతవరకు బాగా సాగిన బిజినెస్ కూడా సడన్గా కుదేలైపోవడము, ఇటువంటి రిజల్ట్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అపార్థాలు చోటుకు చేసుకుని వారి మధ్య ఒక మనస్పర్థలు గ్యాప్ అనేది ఏర్పడము, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ హౌస్లో కనుక బుధుడు మీరు రెట్రోగ్రేడ్ అయ్యి మహాదశ జరుగుతూ ఉంటే బ్రదర్స్తో మనస్పర్థాలు రావడము, అలాగే క్రీడాకారులు కూడా క్రీడలు రాణించలేకపోవడము, ఇటువంటి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో మదర్తో కొన్ని డిస్ప్యూట్స్ రావడము, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు ఉన్నారో వారు అనుకోని ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోవడము, వారి బిజినెస్ ఊహించినట్టు ముందుకెళ్లకుండా అది తీవ్ర నష్టాల్లోకి ఆ వ్యక్తి నెట్టివేయడము, ఇటువంటి రిజల్ట్స్ని ఊహించవచ్చు. ఫిఫ్త్ హౌస్లో ఉన్నప్పుడైతే స్పెక్యులేషన్ బిజినెస్లో బాగా దెబ్బతినడము, సంతానం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడము, వాళ్ళ నుండి కొంత అన్హ్యాపీ ఈవెంట్స్ని ఎదుర్కోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సిక్స్త్ హౌస్లో కొనుక్కుంటే మ్యాటర్నల్ అంకుల్, అంటే మేనమామ అటువంటి బంధువుల నుంచి కొంత సమస్యలు ఎదుర్కోవడము, మనస్పర్థలు, ఫ్రిక్షను, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఎదుర్కొంటాడు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా బాధిస్తూ ఉండడం తరచూ, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెవెంత్ హౌస్లో ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఒడిదుడుకు లోన్ అవడము, పార్ట్నర్స్ మధ్య కొంత అభిప్రాయ భేదాలు రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిత్ హౌస్లో యాక్సిడెంట్స్లో ఇరుక్కోవడం, అంటే యాక్సిడెంట్స్కి గురవడము అనుకోకుండా, తర్వాత హాస్పిటల్ ఖర్చులు పెరగడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. నైన్త్ హౌస్లో ఉన్నట్టయితే ఒక బ్యాడ్ లక్ అనేది వాళ్ళని ఎప్పుడూ ముందుకెళ్ళకుండా ఆపుతూ ఉండడము, తండ్రితో కొంత మనస్పర్ధలు ఏర్పడము, ఫారిన్ బిజినెస్ ఎవరైనా చేస్తుంటే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ అది కొంత మందగించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. టెన్త్ హౌస్లో కూడా కెరియర్లో చాలా ఒడిదుడుకులు, రావాల్సిన ప్రమోషన్ రాకపోవడము, తర్వాత ఫినాన్షియల్గా కూడా చాలా క్రైసిస్లో ఇరుక్కుపోవడము, కెరియర్లో తన పై అధికారులు తన పట్ల ఎక్కువ స్నేహపూర్వకంగా లేకపోవడము, అధికారులతో ఇతను రిలేషన్ స్ట్రెయిన్డ్గా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే లెవెంత్ హౌస్లో కొన్ని బుధుడు ఉంటే లవ్ అఫైర్స్లో ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత ఫ్రెండ్స్ మధ్య ఒక గ్యాప్ అనేది రావడము, మిస్అండర్స్టాండింగ్ వల్ల, అంటే మనస్పర్ధల వల్ల ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎదుర్కొంటాడు. అలాగే ట్వెల్త్ హౌస్లో అయితే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ పెరగడము, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైతే చేస్తుంటే అది మందకొడిగా సాగడము, దాంట్లో మళ్ళీ నష్టాలు కలగడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎదురు చూడవచ్చు. అయితే ప్రధానంగా బుధుడు కనుక వక్రించి ఉన్నప్పుడు
ఆ వ్యక్తి యొక్క ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక సంక్షోభాన్ని చూడడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది బుధుడు రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు. అయితే బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి దుస్థానాల్లో ఉంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఒక మంచి యోగంలో కనుకున్నట్టయితే బుధుడు ఆ మిస్ఫార్చ్యూన్ అంటే అటువంటి ఒక క్రైసిస్ వచ్చినప్పటికీ దాని నుంచి గట్టెక్కి విజయవంతంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడు యొక్క పొజిషన్ ఎలా ఉంది, యోగంలో ఉన్నాడా అలాగే బలంగా ఉన్నాడా అనేది కనుక చూసినట్టయితే, ఒకవేళ బలంగా ఉండి ఏదైనా యోగంలో కనుక పాల్గొన్నట్టయితే ఆ క్రైసిస్ అనేది అనుభవించిన తర్వాత సక్సెస్ఫుల్గా దాన్ని దాటుకుని బయటకు రాగలుగుతాడు. అలా కాకుండా దుస్థానాల్లో ఉండి, నీచవులో ఉండి, అలాగే మాలిఫిక్ ప్లానెట్స్తో మాలిఫిక్ లార్డ్స్తో కనుక చూడబడుతూ ఉంటే ఆ క్రైసిస్ మొత్తం కూడా బుధమహాదశ అంతా అతన్ని కొంచెం అతాకుతలం చేస్తుంది. అందులో నుంచి బయటపడడానికి అతనికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ మహాదశ వస్తే మాత్రము ఆ వ్యక్తి కొంతవరకు విజిలెంట్గా ఉండడంతో జాగ్రత్తగా ఉండి ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చు చేయకుండా అలాగే ఆర్థిక నియంత్రణ పాటించడం అనేది చాలా చాలా చెప్పదగిన సూచన. ఇది ఎందుకంటే చాలామంది హారోస్కోప్స్లో కూడా రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ యొక్క మహాదశ వచ్చినప్పుడు చాలా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయ్యి ఒక క్రైసిస్లో ఇరుక్కుని తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి చార్ట్ కనుక చూసినట్టయితే కుంభలగ్నము, లగ్నంలో కేతువు, శని వృషభంలో నాలుగింట, గురువు ఉచ్చలో కర్కాటకంలో ఆరో ఇంట, సప్తమంలో రాహు, ఎనిమిదో ఇంట రవి బుధ కుజ శుక్ర. రవి బుధ కుజ శుక్ర చంద్రుడు తొలలో 9th హౌస్. ఇక్కడ బుధుడు ఉచ్చలో ఉన్నాడు రెట్రోగ్రేడ్ అయ్యి, అలాగే శుక్రుడు నీచ పొందినప్పటికీ నీచపంగా రాజయోగంలో పాల్గొన్నాడు ఎందుకంటే ఎగ్జాల్ట్ అయినటువంటి బుధుడితో ఉండడం వల్ల. అదేవిధంగా సెవెంత్ లార్డ్ అయినటువంటి రవి, 3rd and 10th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఈ రెట్రోగ్రేడ్ అయినటువంటి బుధుడు అష్టమంలో ఉచ్చలో ఉండడం వల్ల అదే చాలా మంచి యోగం అది. అది కాకుండా శుక్రుడితో నీచమంగ రాజయోగంలో కూడా పాల్గొన్నాడు కాబట్టి వెరసి బుధుడు రెట్రోగ్రేడ్ అయినప్పటికీ మంచి రిజల్ట్స్ని ఇవ్వాలి. ఈ విధంగా చూసినట్టయితే బుధ మహాదశలోనే ఆయన ఒక దశలో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుని అప్పులు ఎక్కువయ్యి సినిమాస్లో కూడా ఫ్లాప్స్ని చూసి ఒక రకమైన బ్యాంక్రప్సీ స్టేట్కి రావడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏబిసిఎల్ స్టార్ట్ చేసి తర్వాత ఇంకో సినిమా హిట్ అవ్వడం వల్ల నెమ్మదిగా కోలుకుని ఆర్థికంగా పుంజుకుని అప్పులన్నీ కూడా తీర్చివేసి మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి వీలు కలిగింది. ఇదంతా కూడా బుధ మహాదశలో జరిగింది ఆయనకి. ఇక్కడ బుధుడు స్ట్రాంగ్గా ఉండడం వల్ల క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా ఆయన బయటపడి దాంట్లోంచి సక్సెస్ఫుల్గా మళ్ళీ నార్మల్సీకి రీచ్ అవ్గలిగారు. కాబట్టి బుధుడు కనుక వక్రించి ఉన్నప్పుడు ఆ మహాదశ కనుక వచ్చినట్టయితే బుధుడు యొక్క బలాన్ని కనుక పరిశీలించి నెగిటివ్గా ఉంది అంటే బుధుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఉపశమనం అనేది కలిగి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి వారు కూడా గమనించి తమ కనుక ఒకవేళ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ మహాదశ జరుగుతున్నట్టయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.